టీ20 వరల్డ్ కప్ ను ఆఫ్ఘనిస్తాన్ ఘనంగా ఆరంభించింది. గ్రూప్ సిలో బోణి కొట్టింది, ఉగాండాతో మ్యాచ్ లో అదరగొట్టేసింది, అన్ని విభాగాల్లోనూ పైచే సాధించింది. గయానాలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ దుమ్ము రేపింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాస్, ఇబ్రహీం జద్రాన్ రెచ్చిపారు. ఆరంభం నుంచి ఎదురుదాడి చేశారు, పరుగుల రేసులో పోటీ పడ్డారు, హాఫ్ సెంచరీలు సాధించారు. రహమనుల్లా గుర్బాస్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. 34 బంతుల్లో ఇబ్రహీం జద్రాన్ హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. హాఫ్ సెంచరీల తర్వాత కూడా ఇబ్రహీం జద్రాన్, రహమనుల్లా గుర్బాస్ జోరు కొనసాగించారు. అయితే తొలి వికెట్కు 154 పరుగులు జోడించాక జద్రాన్ అవుట్ అయ్యాడు. జద్రాన్ 46 బంతుల్లో 70 పరుగులు సాధించాడు, 9 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టాడు. జట్టు స్కోర్ 156 పరుగుల దగ్గర రెహమనుల్లా గుర్బాస్ పెవిలియన్ చేరాడు. గుర్బాస్ 45 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఆ దశలో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో చివరకు 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. నబీ 14 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఉగాండా బౌలర్లలో కాస్మన్, బ్రియాన్ మసాబా 2 వికెట్లు చొప్పున సాధించారు. ఆ తర్వాత 184 పరుగుల టార్గెట్ చేజ్లో ఉగాండా తడపడింది. ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. బంతితో ఫజల్ హక్ ఫరూకి చెలరేగిపాడు. క్రీజ్లో ఉగాండా బ్యాటర్స్ కుదురుకోకుండా చూశాడు. జస్ట్ 18 పరుగులకే ఉగాండా సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా కోలుకోలేదు, కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బంతిని టచ్ చేసేందుకే భయపడింది. చివరకు 58 పరుగులకే ఆల్అవుట్ అయింది. 16 ఓవర్లలోనే ఉగాండా ఇన్నింగ్స్ ముగిసింది. 125 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ గెలిచింది. ఇద్దరు ప్లేయర్లు మాత్రమే 2 స్కోర్ను అందుకున్నారు. ఉగాండా ఇన్నింగ్స్ లో 4 ఖాతా కూడా తెరవలేదు, డకౌట్గా వెనుతిరిగారు. ఫరూకి డ్రీమ్ స్పెల్ను నమోదు చేశాడు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు, 5 వికెట్లు తీసి ఉగాండా నడ్డి విరిచాడు. ఓవర్కు 2.25 చొప్పున పరుగులు ఇచ్చాడు. బంతితో నవీన్ ఉల్హాక్ కూడా మెరుపులు మెరిపించాడు. 2 ఓవర్లలో 4 పరుగులే ఇచ్చాడు, ఎకానమీ రేట్ 2 మాత్రమే. 2 కీలక వికెట్లు కూడా తీశాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ సైతం తన మార్కు చూపించాడు. 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు, 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ముజీబుర్ రెహమాన్ 3 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఆఫ్ఘనిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫజల్ హక్ ఫరూకీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.